రేపు వైశాఖ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి రాత్రంతా పెట్టండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లోకి కావలసినంత ధనం వస్తుంది. ఇక వద్దన్న ఇంట్లోకి డబ్బు రావటం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం వంటగదిలో ఏ వస్తువుని పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలానే మనం ఏంటంటేనండి, పూజ గది తర్వాత ఆ స్థానాన్ని మనం వంటగదికి ఇస్తూ ఉంటాము. ఎందుకంటే వంటగది చాలా పవిత్రంగా, అలానే కాకుండా గ్యాస్ పొయ్యి కూడా చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాము. ఎలా అంటే గనక గ్యాస్ పొయ్యి ఎంత చక్కగా ఉంటుందో, ఎంత నీట్గా ఉంటుందో, లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంత చక్కగా ఆకర్షించబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే మనకు పౌర్ణమి తిథి గ్రహణం కాబట్టి ఏంటంటే చాలా అద్భుతంగా చెప్పుకునే రోజు. ఇదేంటంటేనండి, మనకు పురాణాల ప్రకారం ఇది 70 సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు అన్నమాట. అంటే ఈ పౌర్ణమి తిథి గ్రహణము ఈ రెండు కూడా ఏంటంటే 70 సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు. చంద్రగ్రహణం కాబట్టి మన ఇండియాలో కనిపించదు కాబట్టి మనం నియమాలను పాటించకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే పౌర్ణమి తిథి కాబట్టి, వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైనది కాబట్టి మనము కొన్ని పరిహారాలను చేసేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంటిని విడిచి అస్సలు వెళ్ళదనమాట. అలానే కాకుండా వంటగదిలో ముఖ్యంగా ఈ పరిహారం చెయ్యండి. మనం ఏంటంటేనండి, రాత్రి అన్నం తిన్న తర్వాత గిన్నెలను ఎక్కడ పడితే అక్కడ వేసేసి అలాగే పడుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనకు అంటే చేసుకునే టైము లేక పనులు చేసి అలసిపోయి మనం చేసుకుంటూ ఉంటామన్నమాట. అలా ఎప్పుడు కూడా చెయ్యకూడదండి. ఎవరింట్లో అయితే ఎక్కువగా ధనం అభివృద్ధి చెందదు, అంటే డబ్బు రాదు, ఎంత సంపాదించినా మిగలకపోవటానికి కారణం ఏంటంటే వంటిల్లు సరిగ్గా లేకపోవటం. అంటే వంటిల్లు బాగున్నా సరేనండి, వంటింట్లో సామాన్ని కూడా మనం అంతే నీట్గా ఉంచుకోవాలి, గ్యాస్ పొయ్యిని కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి. అలా ఉంచేసుకుంటేనే ఏమవుతుందంటే మన ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా వస్తుంది. వచ్చిన ధనం కూడా మన ఇంట్లో నిలకడగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. చాలామంది అంటూ ఉంటారు కదా, ఎంత సంపాదించినా అస్సలు మిగలదండి, ఏం చేయాలో అర్థం కాదండి అని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడాల్సిన పని లేదండి. మనం ముఖ్యంగా వచ్చేసి చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే తిన్న తర్వాత వంటగదిని కొంచెం క్లీన్గా చేసుకోండి. మరి డీప్ క్లీనింగ్ కాకుండా కొంచెం అంటే పైపైనైనా సరే మనము క్లీనింగ్ చేసుకోవాలి. అలా ఎందుకు చేసుకోవాలంటే కనుక అండి, మన ఇంట్లోకి చాలా వరకు కూడా నెగిటివ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఒంటిల్లు బాగాలేకపోవటం, తిన్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ గిన్నెల్ని వేయడం. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కనుక బొద్దింకలు అవి ఇవి వస్తాయి. అలా క్రిమి కీటకాలు వచ్చిన దగ్గర ఏంటంటే జ్యేష్ఠాదేవి మాత్రమే నివసిస్తుంది అలాంటి ప్రదేశాలలో. ఆ లక్ష్మీదేవికి అస్సలు అంటే చోటు ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. క్లీన్గా ఉంచుకున్నామనుకోండి, ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే తిన్న తర్వాత గిన్నెల్ని చక్కగా కడిగేసి స్టవ్ని క్లీన్ చేసుకొని మీరు ఒక వారం రోజులు ఈ పరిహారం వరుసగా చేయండి. మీ ఇల్లు చక్కగా ఉంటుంది, మీ ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది, సుఖ సంతోషాలు అన్నీ కూడా వస్తాయండి. మీరే ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా తిన్న తర్వాత మనం అన్నం గిన్నె ఉంటుంది కదా, అది ఎప్పుడు కూడా అండి గిన్నెను ఊడ్చేసి అన్నాన్ని మొత్తం తీసేసి పడేసి గిన్నెను కడగకూడదు. ఎందుకంటే మనం పడుకున్న తర్వాత మన ఇంటికి పితృదేవతలు వస్తారని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే గిన్నెలో కొంచెం అన్నమైనా సరే ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే వారు మనని చక్కగా ఆశీర్వదించి మన సంపాదన పెరగాలనేసి చక్కగా వారు ఏంటంటే ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట. లేదు మనం తిన్న తర్వాత గిన్నెలు అన్నీ కూడా కడిగేసుకొని లేదంటే ఎక్కడక్కడ సద్రేసి మనం పడుకున్నామనుకోండి, పితృదేవతలు వచ్చేసి వారికి అన్నం లేదని బాధపడి వెళ్ళిపోతారని కూడా మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అన్నం ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న గిన్నెలో తీసేసి ఒక పక్కన పెట్టేసి గిన్నెలన్నీ కడిగేసుకుని చక్కగా స్టవ్ని క్లీన్ చేసేసుకుని వెళ్ళండి. ఇలా రాత్రి క్లీన్ చేసేసుకున్న తర్వాత కూడా ఏంటంటే ఉదయం అండి ఖచ్చితంగా కొన్ని నీళ్లను చల్లేసుకుని మనం క్లీన్ చేసేసుకుని ముగ్గు పెట్టేసుకుంటే సరిపోతుంది. ముగ్గు పెట్టకపోయినా స్టవ్ని ఉదయం పూట తుడుచుకునే సాంప్రదాయము హిందూ పద్ధతి కూడా, అంటే హిందూ సాంప్రదాయంలో మన పద్ధతి కూడా కాబట్టి ఖచ్చితంగా రాత్రికి క్లీన్ చేసిన ఉదయం కొంచెం తడిగుడ్డను పెట్టేసి తుడిచేసుకుంటే సరిపోతుందండి. ఇలా మీరు కంటిన్యూగా ఒక వారం రోజులు చేయండి. ఆ తర్వాత మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్య పోతారు. అలానే కాకుండా మీ ఇంట్లో చాలా వరకు కూడా ధనాభివృద్ధి పెరుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, సంపద అన్నీ కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఏంటంటే పరిహారానికండి ఖచ్చితంగా కుంకుమ తీసుకోండి. కుంకుమతో పాటు ఏంటంటే కనుక నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి, నకారాత్మక శక్తుల నుంచి బయటపడేస్తాయి. వంటగదిలో ఏదైతే నెగిటివ్ ఏర్పడుతుందో, ఏదైతే మనకు ఇబ్బంది పెడుతుందో, అలానే కాకుండా చాలామంది వంటలు చేస్తే రుచి ఉండదు, ఏముండదు, ఆ వంటలు ఎందుకు చేస్తారు
ఉంటారో కూడా చాలా మందికి అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలా రుచి రావడానికి కూడా, అలాంటి చెడుని కూడా తీసేయడానికి కూడా ఈ నల్ల నువ్వులు ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా కొన్ని నల్ల నువ్వులు ఒక అర స్పూన్ అన్నీ అయితే సరిపోతాయి, అవి తీసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే రాగి ప్లేట్ కావాలి, రాగి ప్లేట్ తీసుకోండి. రాగి ప్లేట్లు లేని వారు స్టీల్ ప్లేట్ అయినా సరే వాడుకోవచ్చు, ఇలా రాగి కానీ స్టీల్ది కానీ తీసుకోండి. అనంతరం వచ్చేసి రావి ఆకు ఉంటుంది కదా, రావి ఆకుని తీసుకోండి. రావి ఆకు అనేది దేవతా వృక్షము, అంటే దేవతా వృక్షము అలానే కాకుండా మనం చాలా వరకు కూడా ఏంటంటే నెగిటివ్ని తీసేస్తుంది చక్కగా ఉండడానికి, ఈ రావి ఆకు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే రాగి ప్లేట్ని కానీ నార్మల్ ప్లేట్ని కానీ తీసేసుకుని దానిపైన రావి ఆకుని పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి దానిపై కొన్ని నువ్వులను పోయండి. పోసిన తర్వాత మీరు వచ్చేసి ఏంటంటే చిటికెడు కుంకుమను వేసేయండి. వేసేసిన తర్వాత మన గ్యాస్ పొయ్యి ఉంటుంది కదండి, గ్యాస్ పొయ్యి కింద ఏంటంటే పెట్టండి. ఎప్పుడు పెట్టాలంటే కనుక సాయంత్రము కానీ ఉదయం 10 గంటల సమయంలో కానీ మనం పరిహారం చేసుకుంటాం కదా, అప్పుడు చేసుకున్న తర్వాత ఆ సమయంలో పెట్టేసి రాత్రంతా దాన్ని అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత ఉదయం లేచిన తర్వాత తీసేసి ఆ గిన్నెలో ఉండే మొత్తం వస్తువులు, రాగి ఆకు అంటే రావి ఆకు కానీ కుంకుమ కానీ అలానే కాకుండా నువ్వులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి తీసుకొచ్చి బయట ఒక ప్రదేశంలో చెట్టు మొదట్లో కానీ నీళ్లు పారే నీళ్ళ దగ్గర కానీ లేదంటే మనకు ఉండే బయట స్థలాలను బట్టి అక్కడ వేసేసుకోండి. లేదంటే మీరు బయట ఒకవేళ డస్ట్బిన్ ఉంటే అందులోనైనా సరే పడేసుకోవచ్చు, ఇంట్లో డస్ట్బిన్ ఉంటే ఇంట్లో వేయకండి, బయట ఉంటే మాత్రమే బయట వేసేసుకోండి. అలా వేసేసుకోవడం వల్ల చక్కగా ఉంటుందండి, మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, మీకు చక్కటి ఆరోగ్య ఐశ్వర్యం కలుగుతుంది, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఏదైతే చెడు సమస్య వస్తుందో, ఏదైతే ఇబ్బంది వస్తుందో, ధనం లేక ఇబ్బంది పడుతున్నారో, డబ్బు రాక బాధపడుతున్నారో, అలాంటి సమస్యల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికంటూ చక్కగా సమయం ఉంది, ఎందుకంటే పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారం చేసుకున్న వారికి తప్పకుండా మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది, వారి జీవితం మారుతుంది, వారికి తప్పకుండా అమ్మవారు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏంటంటేనండి, మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి. ఇలా చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతరులతో చెప్పకూడదు. అంటే నార్మల్గా వచ్చేసి మనం ఏంటంటేనండి, ఇతరులతో అంటే కనుక ఇతరులతో చెప్పి చేస్తే మనకు ఫలితం ఏంటంటేనండి రాదండి. కాబట్టి ఏంటంటే మనం చేసిన తర్వాత ఫలితాన్ని పొందితే ఇతరులతో మనం పంచుకున్నా పర్వాలేదన్నమాట. కాబట్టి ఏంటంటే మీకు ఎక్కువగా వంటలు చేసినా రుచి ఉండటం లేదు, ఎక్కువగా ఇబ్బంది అవుతుంది, అసలు ఎందుకు వంటలు రుచిగా రావు, ఎందుకు మాకే ఇన్ని దరిద్ర బాధలు, ఇన్ని ఇబ్బందులు అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయం అనేది చెయ్యండి. మంచి ఫలితం వస్తుందండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీకు కావలసినంత ధనం అనేది ఆ అమ్మవారే మీ ఇంటికి పంపిస్తుందన్నమాట. ఇలా వంటగదిలో ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల మనకు మంచి అంటే మంచి సమస్యలు వస్తాయి, అంటే చెడు సమస్యల నుంచి మనం బయటపడతాము, కష్టాలన్నీ కూడా తీరిపోయి మనకంతా కూడా మంచి రోజులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది పౌర్ణమి తిథి రోజున మాత్రమే చేసుకోండి, రెండు తిథులు కలిసి వచ్చాయి కాబట్టి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల మన జీవితం కూడా అంతే బాగా మారుతుంది, మన వంటలు చేసిన చాలా వరకు కూడా నెగిటివ్ అనేది రాదు, వచ్చినా ఒకవేళ మన వంటగదిలో ఉండదు, ఎందుకంటే మనం పరిహారం చేసుకున్నాం కాబట్టి అదంతా కూడా రాత్రంతా పెట్టుకుంటాం కాబట్టి రాత్రంతా కూడా ఆ చెడు అంతా కూడా లాగేసుకుంటుంది. అలా లాగేసుకోవడం వల్ల ఏంటంటే మన వంటగదిలోకి చెడు ప్రవేశించే అవకాశం అనేది ఉండదు మ్యాక్సిమం అయితే. అలా మనం పరిహారం చేసేసుకున్న తర్వాత నుంచి మనకు మంచి ఫలితం అయితే వస్తుందండి. రెండో రోజు మీరు పరిహారం చేసుకున్న అంటే నెక్స్ట్ డే మీరు వంట చేసిన మీరే ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది, ధనం కూడా అంతే చక్కగా వస్తుంది, ధన అభివృద్ధి జరుగుతుంది, మీకు ఉండే కొన్ని సమస్యలు తీరిపోతాయి, కష్టాల నుంచి బయటపడతారు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఇక మనకు తిరుగుండదు.